ఎక్కడికి పొద్దునే బయలుదేరావు? హోటల్ కా? బలేదానివే నీళ్ళకి. అలా అని చెప్పి హోటల్లో కూర్చుండి పోయావనుకో, ఈ పూ సీరత్త. బుద్ధి జ్ఞానం లేదా వాళ్ళకి? ఎవడ్రా వచ్చినదవా? నిద్ర లేచిందా? చిచి లేదురా, నిద్రట్లో కలవరింపులు. మరి అదే వద్దంటే రాత్రి మందు పోయి చేసావు, నిద్ర వేసింది, తెల్లారిపోయింది. ఇప్పుడు హోటల్ చేర్చారు పద. కడదాం పద. మా ఇద్దరు సచ్చిన వాళ్ళకి అప్పుడే తెల్లారింది. ఇదిగో కొండ, నీది గుండె రాతి బండ. మాజీ ప్రేమికుడిని కూడా చూడకుండా మొహం మీద ప్యాన్ నీళ్ళు చల్లుతావా? ఇదిగో పెద్ద ఆయన, ఈ వయసులో కూడా ఆ చింతామణి చేత్తో టీ తాకపోతే చస్తావా? చింతామణి చేత్తో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు. ఇదిగో ఆపా పాపు. ఎక్కడికి రా? చింతామణి హోటల్కి. నా గోశంత లేవు, నీకు చింతామణి కావాల్సి వచ్చిందా? నాకాదహ మాయకి మాయకి ఏం అర్జెంటుగా ఇబ్బంది వస్తే కాలువ గట్టుకెళ్ళి నన్నేమో లైన్ లో నిలబడమన్నాడు. ఓహో, అయితే ఎక్కువ మన్ను తొక్కు. రే సన్యాసి, కస్టమర్లు వచ్చేస్తున్నారు రా, తొందరగా రెడీ చేయి. మేము ఎప్పుడో రెడీ అండి, తమరు వచ్చి తిప్పేటో తర్వాత ఇక్కడ. మరి చెప్పవే రండి. అమ్మా తల్లి, పొద్దు గూకేదాకా బగబగా మండిపోతుండాలా, చూసావట్రా మంట ఎలా దగదగా వెలిగిపోతుందో. మాత్రం వెలుగుంటుందండి. ఎదో కూతలు నువ్వును, ఇలా అంటించను లేదో అలా వంకర కూత. ఏటా ఎదో సూపు, వెళ్ళి వాయట్టు. రండి రండి. పెట్టావా? ఏంటి పెట్టేది, పోయిలో పెడక. ఇంకా ఇక్కడ పప్పు రాలేదు. అలకరించుకుని పొడి చేయాలరా. అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు, యువతలు చూస్తే పప్పు రాలేదంటావు. నేనేం చేయాలి? పేక బిస్కెట్స్ అనిపించాలి. రండి బాబు, రండి 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 రండి. ఏం కావాలి? ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు. పుల్లా పందుం పుల్లా. ఓహో బ్రహ్మాండం. ఇదిగో బాబు తీసుకోండి బాబు, ఇదిగో బాబు, ఇదిగోండి బాబు. అక్కడ తోముకోండి, ఇక్కడ కడుక్కోండి, ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి. ఇదిగో నీళ్ళేవి ఇక్కడ. ఏరా ఎదవా, అక్కడ నీళ్ళు ఎట్టొచ్చు కదా. ఒకటి కడుక్కుంటున్నాడు కదా, ఆడికి ఎందుకు కడుక్కోవాలి చెప్పండి. పై మేము పెట్టాలి, నీళ్ళు మేము పెట్టాలండి. ఎప్పుడు పని చెప్పినా ఎదవ కూతురు పోతామని హోటల్ తెరిచిందో? రే జనాలేరురా, క్యాష్ అనిపించింది కదా, ఇంక ఇక్కడ ఎందుకుంటారు? అంటే పొల్లలు మనం బిల్లులు అలయని. ఎందుకలగా మేము అడిపోతారే, మా అక్కడికి ఓపెనింగ్ చేయలేదు. ఏంట్రా రేపు అమర్ది, ఇంకెంతసేపు రా? మీ సెల్ వచ్చిదాకా ఇక్కడ అందరం ఏడింగ్ చేస్తుంటే మీ యొక్క లోనే చేస్తుందిరా. వినబడుతుందా? లేదు, లేలగా కనిపిస్తుంది. అదన్నమాట. ఆహా, అది కాలా అరటి బాధ. ఆ నడుం చూస్తే ఏదో అయిపోతుందిరా. ఈక్నెస్ అయి ఉంటది, డాక్టర్ చూపించుకో. ఏంట్రా ఈ ముసలాయనకి ఎగుపురి వచ్చేస్తుంది? ఎగుపురి కాదా, కొత్త ఊపిరి. ఈ అమావాస కూడా ముసలాయన పోయేట్లేడు. ఆ గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లుమని నడుస్తా ఉంటే నా గుండెల్లో టుక్కుమని జారిపోద్దామని భయంగా ఉందిరా. ఇదేంటా కుక్క పో చెప్పండి. నాకెప్పుడు ఏమంటున్నాను బాబు. ఎంత చింతామణి, ఇక్కడ తెల్లారి నుంచి ఎయిటింగ్ చేస్తుంటే నీ పాలని కుక్క పాలు చేస్తావేటి? అంతే మరి, మీరంటే అవసరం తీరిపోగానే దులుపుకొని వెళ్ళిపోతారు. మరి అదో నన్నే నమ్ముకొని నన్నే అంటి పెట్టుకోరుంది. బలదానివే నువ్వు అనాలే గాని ఊపిరాడలేము. అవునా? ఇలారా బైరాగి మొదలెట్రా. చూసారా జనం రాగపడిపోతున్నారా? అంటే మన వ్యాపారం అటు ఎక్కిపోద్ది. ఒకసారి అటు చూడండి అక్క, పాలు ఎక్కువేసి స్ట్రాంగ్ టీ నాకు. నిన్ను ఒకసారి ఇటు చూడండి. ఏంటి అక్కడ ఉన్నదేటి, ఇక్కడ లేనిదేటి? జనం జనం కాదు, గ్లామర్. మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూరు సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కోట్లను తీసుకొచ్చి ఇక్కడ ఇట్టేస్తాను. మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతా. దాని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా? ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసి అయ్యే ఐడియా చెప్తావా? కానీ ఖర్చు కాకూడదు, వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి. అప్పుడు పని చేయండి,
నాకు 100 రూపాయలు ఇవ్వండి. ఆ సెంటర్ లోకి వెళ్ళి చెర జాకెట్ కట్టుకొస్తాను. అది కట్టుకుని మీరు ఆ మూల కూర్చోండి. నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను. 100 ఇంద వ్యాపారం చూడరా. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా. అది కుక్కలకి అనసూయ అనసు. ఓహో ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నానండి. ముగ్గేస్తున్నావా? ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా? అయ్యో అవే మాట్లాడి. మరి ఇవేం పనులండి? అది కదండి. మాట్లా ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలాంటి పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి. బలేదానివే అనుమానించడం అంటావేంటి? దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులతి నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు. తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్య. మరి నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళన్ని ఆడిస్తున్నాను రా. మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు. ఇదిగో నీకు సిగ్గులేదా? ప్రతిరోజు ఆడుతూ ఆడుతూ తిట్టుకుంటా. ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి ప్రతిదవకి లోకం అయిపోయాను. మీరు కాపురాలు చేస్తున్నారా? జాగారాలా? కరెంట్ బిల్ ఏమిటా? పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది. మాట్లాడరే. మామూలు చూస్తారే ఓ ఈ కండలు చూసి భ్రమ పడుతున్నారేమో. దేనికైనా యోగం ఉండాలి. అది నిజమే పాపం. మా వంక చూస్తారే మేము ఫ్యాన్ కర్రంటతో తిప్పాం, కర్రతో తిప్పుతాం. మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది? మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను, రాత్రిపూట లైట్లు వెలగడానికి వీల్లేదు, పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు. ఏమైనా తేడా వచ్చిందో అంతే డబ్బులు అయిపోతుంది. ఇంకా చూస్తారేమిటి? ఈవేళ 1వ తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి. ఈవేళ మంగళవారం మేము డబ్బులు తీయం. రేపు రా. గుర్తించుకోటేనండి గుండు బద్దలైపోతుంది. నేను ఓనర్ని, నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు. డబ్బు తీయి. అయినా బాబాయ్ గారు 1వ తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా. మరి ఆ పైన ఉన్న బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళతో ఇక మాట్లాడలేవమ్మా. వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే పేట బయట పారేయడమే. మీరు ఎన్నైనా చెప్పండి, ఫ్యామిలీస్ మధ్య బ్యాచులర్స్ ఉంటే చాలా ఇబ్బంది. తెల్లవాళ్ళడం పాపం. గోడ మీద ఒకడు, ఆ బావి దగ్గర ఒకడు, సర్దుకోలేక చస్తున్నావు. నీకేమమ్మా ఆడదానివి? ఏదో ఒకటి మూతేస్తావు. మరి నా పరిస్థితి ఏమిటి? సాటి బ్యాచులర్స్ కదా అని ఇల్లు అతికిస్తే 2 నెలల నుంచి అతికట్టట్లేదు. మీరు బ్యాచులర్ ఏంటండి? పెళ్ళైంది కదా. పెళ్ళం పోయింది కదా. పెళ్ళం పోయినా అండి బ్యాచులర్ అనరు. మరి ఏమంటారు? మొగుడు పోయిందని విధవా అంటారు, పెళ్ళం పోయిన వాడిని యదవా అంటారు. ఎవడా అన్న విధవా? నీకన్నా వెధవ ఎవడు లేడు. నీకు పెళ్ళం ఉండి ఒకటే, నాకు లేక ఒకటే. వెధవ అన్నారు వెధవ. సచ్చినాడు బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు. అబ్బా చిదో బతుకు. చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఏమైందిరా? సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడు యదవా. నిన్ను డబ్బులే అడిగాడు రా, నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు. తీర్చమంటాడు తీర్చమంటాడు. ఆ సుందరం గారు రా. అబ్బా ఆ సుందరం గారు రాని ఆడి పని చెప్తాను. ఆడు గనక రాకపోతే ఎవరే మన బతుకు బస్ స్టాండే. ఓల్డే 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 వేగస్తో సెంటర్ వచ్చింది. తిగండ్రా సుందరం. ఇది బయట సుందరం. ఇది సూపర్ సుందరం. ఇది ఇంకా సూపర్ సుందరం. ఏంటిది? మా సుందరం ఉన్నాడేమోనని. ఇద్దరం పట్టంగా నేను పట్టుకుంటాగా. ఏం చేస్తున్నారా? ఆ ఏం లేదురా, చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా. కండక్టర్ గారు సరుకులతో పాటు శాల్సీలు కూడా వచ్చేస్తున్నాయండి బాబు. ఎవరు ఆయన? నా పేరు సుందరం అండి. ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను. సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా. సుందరం సుందరం బస్సులో వస్తానని చెప్పి బస్సు మీద వచ్చేవేంట్రా గాలి కోసమా? అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసు కూర్చుంటేను. అదే అమ్మాయి. అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసాయగానే ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి. పైకి ఎక్కడ వెంట్రా? వెరీ బ్యాడ్. సర్లే నువ్వు
నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చా?